ఓవర్సీస్ లో చిరంజీవి బాలకృష్ణ దుమ్ము దులిపేస్తున్నారు ఖైదీ నెంబర్ నూట యాభై చిత్రం చిరంజీవి పదేళ్ల తర్వాత నటించిన చిత్రం కావడంతో ఆ సినిమాని చూడటానికి అమితాశక్తి కనబరుస్తున్నారు ప్రేక్షకులు దానికి తగ్గట్లుగా రైతుల సమస్యలతో ఎంటర్టైన్మెంట్ ని జోడించి తీయడంతో బాస్ ఇస్ బ్యాక్ అంటున్నారు అక్కడి జనాలు ఇక బాలయ్య సినిమా చారిత్రాత్మక చిత్రం కావడంతో ఆ చిత్రాన్ని కూడా మరింత గొప్పగా ఆదరిస్తున్నారు తెలుగువారి పౌరుషాన్ని చాటి చెప్పేలా ఉన్న ఈ సినిమా పట్ల అటు బాలయ్య ఫ్యాన్స్ మాత్రమే కాదు తెలుగు వాళ్లు సైతం ఇష్టపడుతున్నారు చిరంజీవి చిత్రం రెండు మిలియన్ డాలర్లను కొట్టేయగా బాలయ్య వన్ మిలియన్ డాలర్లని దాటేశాడు ఈ జోరు ఇంకా సాగేలా ఉంది మొత్తానికి ఇద్దరు టాప్ హీరోలు నటించిన చిత్రాలు పోటీపడగా రెండు చిత్రాలు కూడా ఘన విజయం సాధించడంతో ఇద్దరు హీరోల అభిమానులు సంతోషంగా ఉన్నారు